ఏసువైపు పయనము 40 రోజులు 40 అడుగులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమం ద్వారా 40 రోజుల పాటు మనకు ప్రభువుకి అడ్డంగా ఉన్న వాటిని మనం ప్రభువుకి అర్పిస్తూ, ప్రభు బాటలో నడుస్తూ ప్రభుని చేరుకునే భాగ్యాన్ని ఆయన మనందరికీ దయచేయాలని కోరుకుందాం. ఈ 40 రోజులు ప్రసారమయ్యే ప్రతి ఒక్క అంశాన్ని విని దానిని మననం చేసి పాటించుదాం. మార్చి 16, 18వ రోజు అంశము ఆగ్రహము. దేవుని వాక్యం చూసుకుందాం. పునీత పౌలు ఎఫీసీయులకు రాసిన లేఖ 4:31-32. వైరము, మోహము, క్రోధము అనువాని తెజింపుడు, అరపులు గాని అవమానములు గాని ఇక ఉండరాదు. ఏ విధమైన ద్వేషభావము ఉండరాదు. దానికి బదులుగా పరస్పరం దయను, మృదువత్వమును ప్రదర్శింపుడు. క్రీస్తు ద్వారా దేవుడు మిమ్ము క్షమించినట్లే ఒకరినొకరు క్షమింపుడు. మృదువత్వము, టెండర్నెస్, అది అవసరమండి మన జీవితాల్లో. చాలాసార్లు ఏమవుతుందంటే ఒకలాంటి కోపము, ఆగ్రహము, ద్వేషము అనేది మనలో నిండిపోతుంది. కొందరిని చూడగానే మంట ఒక్కలాంటి అక్కడ ఉండలేము, ముఖం మారిపోతుంది, మాట్లాడలేము. చిన్న పిల్లలు నా స్టూడెంట్లు ఏమంటారంటే, ఫాదర్ నేను అక్కడ వెళ్ళాను ఫాదర్ అంటే, ఏమైందిరా ఎందుకు వెళ్ళావు? వాళ్ళతో మేము మాట్లాడాము. ఆగ్రహము, కోపము, కొన్నిసార్లు సైలెంట్గా ఉంటాయి, కొట్లాడుకోరు కానీ మాట్లాడరు. సైలెంట్ గ్రడ్జ్, యాంగర్ అంటారు దాన్ని. ఒక్కసారి ఆలోచించండి, మనం చేసిన తప్పు అన్నీ లెక్క పెట్టి ప్రభు మన మీద కోపపడితే ఎట్టా ఉంటుంది? నో వన్ క్యాన్ టేస్ట్ స్టాండ్ ద యాంగర్ ఆఫ్ గాడ్. ప్రభు యొక్క ఆగ్రహాన్ని ఎవరు ఓర్చుకోలేరండి. సో ప్రభువే మన మీద ఆగ్రహం చూపించినప్పుడు మనం ఎందుకు ఇతరుల మీద ఆగ్రహం చూపించాలి? ఎందుకు చూపిస్తాం ఆగ్రహం? ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు నా మాట వింటలేరు, వాళ్ళతో ఇంతే ఉండాలి. ఆ మాట ప్రభు చెప్తే ఎట్లా ఉంటుంది? సో మనం చేయాల్సింది ఏంటంటే ఆగ్రహాన్ని తగ్గించాలి. ఆగ్రహం కోసమే కదా ఆ గ్రజ్లు పెట్టుకొని క్యాన్సర్లు వస్తున్నాయి. అనవసరమండి. మన హృదయము పసి పాప హృదయం వల్ల ఉండాలి. ఇవన్నీ పెట్టుకొని ఎక్కడ ఇంకా పసిపాపంలో ఉంటాము? అట్లా ఉంటే ఎక్కడండి పరలోకం చేరుతాం? పరలోకం చేరాలా? చేరాలని ఉందా? ఉంటే వదిలేయండి. ప్రతి ఒక్క ఆగ్రహాన్ని, ప్రతి ఒక్క కోపాన్ని, ద్వేషాన్ని వదిలేయండి. ప్రభువా, వారు చేసింది తప్పే, కానీ నువ్వు వాళ్ళని మన్నించావు, నేను కూడా వాళ్ళని మన్నిస్తాను. నాకు వాళ్ళ మీద ఎటువంటి అభిప్రాయం ఇప్పుడు లేదు, ఎటువంటి కోపము, క్రోధము లేదు. ప్రభువా, అన్ని రకమైన ఆగ్రహము నుండి మమ్ము రక్షించుము. ఆమేన్.